ఆషాఢ మాసంలో దుర్గమ్మకు సారి సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ భక్త బృందాలు అమ్మవారికి సారి సమర్పించి తమ కోరికలు సఫలం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన చిట్టినగర్ గంగా దుర్గ మారెమ్మ ఆలయ కమిటీని ఆయన అభినందించారు. చిట్టినగర్ కుండల మార్కెట్ రోడ్ శ్రీ గంగా దుర్గా మారెమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆషాఢ సారి సమర్పించారు. ఆలయ కమిటీ పక్షాన తమ్మిన రవీన నేతృత్వంలో అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. తొలుత చిట్టినగర్ ఆలయం వద్ద మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో దుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇదే సంప్రదాయం పాటిస్తూ గంగా దుర్గా మారెమ్మ ఆలయ ప్రతినిధి రవీన కూడా ఇక్కడి అమ్మవారికి సారి సమర్పించడం అభినందనీయమన్నారు. స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగా తదితరులు పాల్గొన్నారు. సారా కార్యక్రమం మన విజయవాడలోని కొండల మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి అత్యంత అద్భుతంగా వైభవంగా ఎంతో వైభవంగా మహిళా భక్తులు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మనం ఆషాఢ మాసం స్టార్ట్ అయిన కానీ చూస్తున్నాం అమ్మవారికి అన్ని వైపుల నుంచి కూడా అన్ని రకాల భక్తులు కూడా వచ్చి సారి సమర్పించుకోవడం, వారి యొక్క కోరికలు తీర్చుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ టెంపుల్ నిర్వాహకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ టెంపుల్ను కూడా రిపేర్కి కొంత వాళ్ళు అడగడం జరిగింది. మా గోదావరి గంగమ్మ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ను కూడా చక్కగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కూడా వారికి మాట్లాడడం కూడా శ్రీ గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అమ్మవారికి సారి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న నవీన గారు ఈరోజు ఈ గుడి స్థాపకులైన నవీన గారు ఈరోజు అమ్మవారికి సారిని పెట్టడానికి ఈరోజు ఇక్కడ ఉన్న బృందం అంతా బయలుదేరారు. అలాగే అమ్మవారికి చల్లదనం కలిగి నగర ప్రజలందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. నమస్కారం.